దొంగలంటారు, లంగల సోపతి కుడితే లంగలంటారు. కానీ ఒక్క దొంగడు పోయి మంచోళ్ళ సోపతి చేస్తే వాడిని మంచోడు అంటారా? ఆ మంచోళ్ళను కూడా దొంగలని తిడతారు. అంటే ఆ ఒక్కడి చేవటికే అందరికి షెడ్డ పేరు వచ్చేనా అన్నట్టు ఈ ముచ్చటెందుకు చెప్తున్నానంటే, ఓ లంగ పని చేసినోని పొట్టు పొట్టు తిట్టినా మరి ఆ వార్త విని ఎవరన్నా బాధపడతారేమో అని గిట్లా గుర్తు చేస్తున్నా. ఇంతకు నాతో తిట్లు తిన్నదేవలో ఎరికేనా? చూడుండ్రిగా చూడుండ్రి, ఈ కలియుగంలా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థమే అయితలేదుల్లా. అయ్యవల తరువాత చదువు చెప్పే సార్లనే దేవుళ్ళు అనుకుంటావు కదా. అవో గండ్ల కొంతమంది బట్టవాజాన్లు లంగ పనులు వేసుకుంటా సార్లు ఇల్వను మట్ల కలుపుతున్నారు. దీన్ని చూడురి, వీని పేరు అమీను. కరీంనగర్ లో ఉన్న విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లా సారు సూచే మీసాలు నున్నగా గీకిచ్చి టక్కు గిక్కు బందోబస్తు వేసి పెద్ద ఇగ్రవంతం తిరిగి అనిపిస్తున్నాడు కదా. వీని కథ చెప్తే నోట్లే అట్టిట్ల కాదు కాండ్రకి చూస్తారు. ఎన్ని క్లాస్ చేస్తున్నాడు చూడండి స్వప్న. నేను నా క్లాస్ నడుస్తుంటే ఈ అబ్బాయి అమీన్ అనే అబ్బాయి ఎవరికి నేహకు మెసేజ్ చేస్తున్నాడు. విన్నారా? సవ్యతంతకు క్లాస్ కచ్చిన ఆడి పోరగాళ్లకు సెల్ ఫోన్ లా గలీజ్ గలీజ్ మెసేజ్లు పంపుతున్నాడట సార్ కదా అని ఒక్కనాడు రెండు వద్దులు ఒకన్నది. కానీ అయ్యవ చెవిన వేసింది ముచ్చట. ఇక చూడండి, బట్టలు ఉతికిన టూత్ కేడ్చి పెట్టిండ్రు. దంచు ఇంకోటి అందుకో ఇలా కొరగాన్ని. అబ్బా భయం మీదనే ఉన్నట్టున్నది గాని భయం గల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు. ఓ సారు బాగానే దండం పెట్టి ఆగబడుతున్నావు గాని కాలేజ్ లా సారు పాఠాలు చెప్తున్నాడా పాడు పనులు చేస్తున్నాడా అనేది చూడద్దా. మనించే వాళ్ళకన్నా అయితే గిట్లనే ఊకుంటామా? వీన్ కండ్లం కాకులు గొడవా, వీన్ తలపండు వలగా. ఓ పోలీస్ సార్లు తీసుకుపోయినట్టే కాదు జన్మ జన్మలకు ఆడుకుండేటట్టు గట్టి పాఠాలు చెప్పుండ్రి ఈ సార్కు.